రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అండి. మరణిస్తే ఒక్క క్షణం, ఆశయ సాధన శాశ్వతం. చంద్రబాబులో మనోకోణం వాళ్ళ అన్స్టాపబుల్ టూలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వీడియో పర్ఫెక్ట్, చాలా చాలా లోతుగా చాలా ఇదిగా ఉంది, మనసులను కదిలించే విధంగా ఉంది. ఆయన చెప్పినటువంటి ఆ అంశం చూస్తే, అంటే ఎప్పుడైతే తిరుపతి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ రోజు మావోయిస్టులు పేల్చినటువంటి బాంబు సంఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో తన చరిత్రలో నంద్యాలలో అరెస్ట్ చేసి రేత్రి కొండ ప్రాంతాల్లో తీసుకొని వచ్చి అక్కడ నుంచి సిఐడి ఆఫీస్కి తీసుకువెళ్ళి అక్కడ నుంచి అటు ఇటు తిప్పి న్యాయస్థానం హాస్పిటల్కి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అటు ఇటు తిప్పి కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టు నుంచి మళ్ళీ అదే రోజు నైటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి దాదాపు 2 రోజుల పాటు అనేక విధాలుగా చేయాల్సిన విధంగా చేయటం, అక్కడ ఏదైనా ఒక సంఘటన క్రియేట్ చేయాలనేటువంటి కొన్ని ఆలోచన జరగటం, జైలుకు వెళ్ళిన తర్వాత జైల్లో కూడా అనేక సంఘటనలు క్రియేట్ చేసే విధంగా వ్యవహరించటం, ఇవన్నీ చూసినప్పుడు నేను బ్రతికి వస్తాను అనుకోలేదు, ఏమి జరిగినా కానీ నేను అనుకున్నటువంటి లక్ష్యాలకి కోసం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాను, మరణిస్తే ఈరోజు నేను చేయాలనుకున్న మంచి చేస్తున్నాను, మంచి కోసం ఉండాలి అనే దాంట్లో నిలబడి ముందుకు వెళ్ళాను తప్ప మరొకటి కాదు అని చెప్పని వారు అసలు చాలా చాలా అంటే అది అసలు ఎట్లా ఉందంటే ఆయన ఎట్లా ఉందంటే ఆయన లేడు ఆ రోజు నేను చనిపోతే అనే ఆ మాట విన్నప్పుడు నిజంగా ఒక్కసారిగా ప్రతి ఒక్కరి గుండెలో అట్లా ఒక నిమిషం ఆగి కదిలినటువంటి పరిస్థితి ఉంది. మరి వారు చెప్పినటువంటి అంటే ఎట్లా ఉండిద్ది అంటే జీవితం అని అంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఆ కన్ను తెరిసిన దగ్గర నుంచి మూసే కొంత వరకు ఉన్నటువంటిదే జీవితం. ఆ జీవితంలో మనం చేసేటువంటి మంచే మిగిలి ఉంటుంది శాశ్వతం, అదే శాశ్వతం. మరి అలాంటి ఆ జీవితం అనేటువంటి దాంట్లో మనం ఎంత గొప్పగా రాణిస్తాము, ఎంత గొప్పగా కష్టపడతాము, మనం ఎంత గొప్పగా ముందుకు వెళతాము అనేటువంటిదే ముఖ్యం. అంతేకాని ఎప్పుడు వచ్చిద్దో మరణం ఎవరు చెప్తారు, ఏ మరణం ఎవరిని ఎలా ఆపిద్ది, ఎప్పుడు వస్తుంది చెప్పగలుగుతామా, ఎవరు ఏది చెప్పలేము. జననం జరిగిన తర్వాత మరణం అనేది మన చేతుల్లో లేదు, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండటం వరకే మనం చేయగలుగుతాం, అంతే కదా. మరి ఆ ఉన్నటువంటి ఆ జీవితంలో ఎంత మంచి చేస్తాం అనేటువంటిది చాలా ముఖ్యం, అదే నమ్ముకున్నాను, అదే నేను దాని గురించే ముందుకు వెళ్ళానని చెప్పని ఆయన చెప్పినటువంటి దాన్ని కూడా చూసాం. ఒకసారి వారు బయట ప్లే చేయండి స్టూడియోలో. మనం చేయని తప్పుకు శిక్ష అవ్వడమే కాకుండా జరిగిన విధానం కూడా ఆలోచించినప్పుడు గుండె తరక్కపోతుంది. ఎప్పుడు మనసులో ఉండేది బట్ ఒకటే ఆలోచించాను, ఓకే చనిపోతే ఒక క్షణం, అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం, అదే నన్ను ముందుకు నడిపించి దానికోసమే పనిచేశారు. అంటే ఇక్కడ ఎవరు ఎవరి గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకమైనటువంటి వ్యవస్థ గురించి చెప్పారు ఇందాక. అంటే ఈ ఆయన మనసులో ఆయన కన్నీళ్లు పెట్టుకోలేకపోయాడు, కానీ ఆయన మనసులో ఆయన గుండెల్లో అంత బాధ ఉంది, నన్ను ఏదో చేయాలనే ప్రయత్నం కూడా జరిగింది, అన్యాయంగా అక్రమంగా కేసులు లేకుండానే తీసుకొని పోయి జైల్లో వేశారు, నేను అలాంటి పనులు చేయను, నేను అలాంటి కక్ష సాధింపు చర్యలు కూడా చెయ్యనని కూడా చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎవరి గురించి అండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి షర్మిలా గారు ఏడ్చింది ఎవరి గురించి అండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అంటే వారి మనస్తత్వం, వారి ఆలోచన, వారి విధానం, వారు వ్యవహరిస్తున్నటువంటిది నేను చేసేటువంటిది అంతా మంచి అని అనుకుంటే కాదండి, నేను చేసేటువంటి దాంట్లో మంచేది చెడేది అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు తెలియజేస్తారు, ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు భావిస్తారు, మనం చెప్పే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా ఏం చెప్తున్నాము దీంట్లో స్పష్టత ఉందా అనేది మనకంటే ఎక్కువ ప్రజలు అనాలిసిస్ చేస్తారు. ఎస్ తను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, లేదు అది వాస్తవం కాదు, అతను తప్పు చెప్తున్నారు అని చెప్పని వాళ్ళు భావిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు బాధపడటానికి కారణం ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు.
మరి షర్మిల గారు బాధపడటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చెల్లిని బాధ పెట్టావు, ప్రతిపక్ష నాయకుడిని బాధ పెట్టావు, నీ పార్టీ నాయకుల్ని బాధ పెట్టావు, నీ ఓటర్ని నీ ప్రజలని బాధ పెట్టావు. అందుకనే కదా 51% నుంచి నువ్వు 40%కి వెళ్ళిపోయింది, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయావంటే నువ్వు నిన్ను నమ్మి ఓటేసినటువంటి ప్రజలను బాధ పెడితేనే కదా, నిన్ను నమ్మినటువంటి కార్యకర్తలను నువ్వు బాధ పెడితేనే కదా. ఇప్పటికన్నా ఆ తప్పు తెలుసుకుంటారేమో అని అనుకుంటే ఆ తప్పు తెలుసుకోకపోగా ఇంకా కూడా బలంగా మనుషుల మీద దాడి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందంటే అది బాధ కలిగించేటువంటి అంశం. అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు ఎస్, మొత్తం మీద అంటే ఇటు చంద్రబాబు గారు ఓపెన్ అయ్యారు తన బావమరిది ముందు. ఇక అంటే ఒక మాట మీరు అన్నారు కదా, కన్ను మూస్తే మరణం, అదేవిధంగా కన్ను తెరిస్తే జననం. ఆ రెప్పపాటు జీవితంలో మనం ఏం చేసామని అనేది అది ఎప్పుడు కూడా శాశ్వతంగా మిగిలిపోతుంది అని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనందరం కూడా తెలుసు కదా వంశీ గారు, 2003లో జరిగిన అలిపిరి సంఘటన, అలిపిరి సంఘటన నిజంగా ఆయన పునర్జన్మ. ఆయన కళ్ళ ముందు అంత ల్యాండ్ మైన్స్ నుంచి నిజం లేవడం అని అనేది అసలు ఆ లేస్తున్నప్పుడు పద్ధతి కూడా మొహంలో ఏమాత్రం ఆ బెరుకు భయము ఏమీ లేదు వంశీ గారు. ఆ దృశ్యం మనం చూస్తే నిజం అది అసలు అదొక పునర్జన్మ ఆయనకి. ఆ తర్వాత జరిగిన అంశం అంటే తను బస్సులో ఉన్న సమయంలో అర్ధరాత్రి సమయంలో వచ్చి తలుపులు కొట్టి ఆ తర్వాత అందులో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఆయన అసలు ఎలా తీసుకెళ్తున్నారు అంటే మొత్తం అటు అడవులు లేదంటే రకరకాలుగా తీసుకెళ్లడము, తీసుకెళ్ళి ఆ తర్వాత రాత్రి అంతా అక్కడ ఉంచడము, అక్కడి నుంచి రాజమండ్రి జైల్లో ఆయన అనుభవించిన బాధ, వీటన్నిటిలో అంటే ఇంత బాధల్లో కూడా ఆయన ఎలా తట్టుకొని మళ్ళీ ఈ పరిస్థితికి రాగలిగాడు అని అంటే ఒక మనిషి అంటే మనం ఫస్ట్లో మనం కూడా అనుకున్నాం కదా వంశీ గారు ఒక శిథిలాల్లోంచి కూడా లేచారంటే ఆయన ఆశయం వంశీ గారు. ఆ రెప్పపాటు జీవితం అని అనేది తన ముద్ర వేసుకొని వెళ్ళాలి అని అనే ఒక ఆశయంతో ఆయన వచ్చాడు, దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నాడు. మొత్తానికి ఆ షోలో నిజంగా ఫస్ట్ టైం వంశీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంత ఎమోషనల్గా ఎప్పుడు మాట్లాడారు వంశీ గారు. ఆయన మాట అనేది అంత ఎమోషనల్గా ఏమి ఉండదు జనరల్గా, ఆయన స్పీచ్లు కానీ అదంతా కూడా ఆ ఎమోషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది ఈరోజు ఎందుకో చాలా ఎమోషనల్గా ఆయన మాట్లాడినట్టు, ఈవెన్ ఇప్పుడు ఏమంటారు గతంలో ఏపీ అసెంబ్లీలో జరిగిన ఇష్యూలో కూడా ఆయన ఏడ్చారు, మాట్లాడారు, మాట్లాడిన తర్వాత ఏడ్చారు తప్పితే మాటలో ఎమోషన్ లేదు వంశీ. ఈ రోజు మాట్లాడారంటే అన్ని రోజుల నుంచి ఆయన మనసులో పెట్టుకుని ఆ రాజమండ్రి జైలు అసలు ఆ బస్సులో పోతున్న ఆయన భావన ఎలా ఉండుంటది వంశీ గారు నిజంగానంటే బతుకుతామో చనిపో ఏమవుద్దో తెలియని పరిస్థితి. ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి అందులో నంద్యాల నుంచి ఒంగోలు మధ్యలో మనకు తెలుసు అది ఎలాంటి ఒక దారి అని అనేది ఆ ఏరియా అంతా కూడా. అలాంటి చోట్ల జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఒక బస్సులో తీసుకొని వెళ్ళిపోయి ఏమి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎటు నుంచి వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఆయన అసలు ఇక ముందు ఏం జరుగుతుంది అని అనేది తెలియని దాంట్లో కూడా ఆయన ఇక్కడ దాకా వచ్చారు అని అంటే ఆయన ఆశయమే ఆయన్ని ముందుకు నడిపిస్తోంది అని అనేది కనిపిస్తోంది వంశీ గారు. అదే చెప్పారు తిరుపతి బ్లాస్ట్ తర్వాత ఈ రెండు సంఘటనలు నన్ను ప్రమాదపుట అంచు వరకు తీసుకెళ్ళాయి, కానీ నేను నాకు అనుకున్నటువంటి లక్ష్యం, నేను అనుకున్నటువంటి గమ్యం వరకే దాని దిశగానే ఆలోచించి ముందుకు వచ్చానని. సరే అజిత్ గారు ఏదన్నా కానీ బట్ వెళ్ళ ఈ బాధలు అన్నిటికీ మళ్ళీ అక్కడ ఒక ఎపిసోడ్ ఉండిద్ది అన్నమాట.